హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ ఇప్పుడు నేను మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను కానీ ఏంటంటే మామూలుగా మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది కానీ ట్రాఫిక్ వల్ల వన్ అవర్ కన్నా ఎక్కువే పట్టింది సో హడావడి హడావడిగా వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట ఇదిగో ఇక్కడ నా చెక్ ఇన్ అంతా అయిపోయింది సో వీడియో తీయడానికి అవ్వలేదు చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత ప్లేన్ గురించి వెయిట్ చేస్తున్నాము బోర్డింగ్ గురించి వెయిట్ చేస్తున్నాం అయితే ఇక్కడ కొంచెం మంది పిపీ కిట్ వేసుకున్నారు కొంతమంది వేసుకోలేదు ఏంటి ఇది మ్యాండేటరీయా వేసుకోవాలా వేసుకోకపోయినా పర్లేదా అని ఒక డైలమాలో ఉన్నాను అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మిడిల్ సీట్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ పిపీ కిట్ ఇచ్చారనమాట సో మిడిల్ సీట్స్ ఉన్న వాళ్ళందరూ పిపీ కిట్ వేసుకున్నారు సో అంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి అంటే డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అండ్ మాస్క్ అయితే తప్పనిసరిగా ఉంచుకోవాలి కొంచెం మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఏదైనా కూడా ఇండివిజువల్ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా సో అంటే ఏంటండి ప్లేన్లో ఫస్ట్ బ్యాక్ సీట్స్ వాళ్ళని ఫస్ట్ అలో చేస్తారు సో బ్యాక్ సీట్స్ వాళ్ళు ముందు బోర్డ్ అదే బోర్డింగ్ అవుతుంది తర్వాత ఫ్రంట్ సీట్స్ వాళ్ళు అనమాట నాకు ఫ్రెండ్ సీట్ సెకండ్ సీట్ ఏదో వచ్చింది సో ముందు వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను అనమాట వెళ్ళాను సో నేనైతే ప్లేన్లో ఏమీ షూట్ చేయలేదు ప్లేన్ అయిపోయింది వైజాగ్ టు హైదరాబాద్ వచ్చేసాం అనమాట హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ప్లేన్ నుంచి ల్యాండ్ అయిన తర్వాత ప్లేన్ నుంచి లోపలికి వెళ్తాం కదా ఎయిర్పోర్ట్ లోపలికి సో లగేజ్ క్లైమ్స్ దానికి వెళ్తాం కదా అప్పుడు నేను బస్సులో వెళ్ళాం బస్లో తీసుకెళ్ళి అంటే లోపలికి వెళ్ళడానికి ఎక్కువ దూరం ఉన్నాడు బస్సులో తీసుకెళ్తారు దగ్గర అయితే జస్ట్ కనెక్ట్ ఇది కనెక్టర్ ఉంటుంది కదా దాన్ని కనెక్ట్ చేసేసి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది కొంచెం దూరం ఉంది కాబట్టి బస్సులో వెళ్తాం అనమాట సో ఐ గాట్ ఛాన్స్ అనమాట ఇదంతా చూపించడానికి ఛాన్స్ దొరికింది ఇవి ఉన్నాయి కదా ఇవి లగేజ్ ట్రాలీస్ ఇందులో మన లగేజ్ తీసుకెళ్ళి ప్లేన్లో పెడతారు అండ్ తర్వాత ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత మనం దిగడానికి వాటికి కనెక్టర్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా నేను ఇండిగోలో వెళ్ళాను అప్పుడు కొంచెం డేర్ చేసి లోపల కూడా తీసాను అనమాట ఇంకెందుకు అస్తమానం అన్నట్టు నేను ఇప్పుడు లోపల ఏం షూట్ చేయలేదు సో ఇండిగో తర్వాత ఎయిర్ ఏషియా కూడా ఉన్నాయి చూసారు కదా కనెక్టర్స్ అలా మనం స్టెప్స్ దిగడానికి అది దగ్గర అయితే కనుక చక్కగా మనకి కనెక్టర్స్ మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లోపలికి బోర్డింగ్ ఐ మీన్ బోర్డింగ్ కాదు ఏంటంటా లగేజ్ క్లైమ్ లగేజ్ అవి తీసుకోవడానికి వెళ్ళిపోవచ్చు సో ఇది దూరం ఉండడం వల్ల బస్సులో వెళ్తున్నాం సో ఇది చూడడానికి కూడా చూపించడానికి కూడా దొరికింది అయితే నాది లగేజ్ బెల్ట్ నెంబర్ ఎయిట్ అన్నారు సో ఇక్కడికి వచ్చామన్నమాట వచ్చి తీరా చూస్తే ఏమైందండి నా బ్యాగే బ్యాగేజ్ రాలేదు ఇది డొమెస్టిక్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ కేజెస్ అలౌ చేస్తున్నారు ఇప్పుడు ఒక అంతకుముందు అయితే ట్వంటీ కేజీస్ ఉండేది మరి ఇప్పుడు ఫిఫ్టీన్ కేజెస్ ఉన్నారు ఫిఫ్టీన్ కేజెస్ అలౌ చేశారు సో నేను నా బ్యాగేజ్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ రాలేదనమాట రాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే అక్కడ బ్యాగేజ్ క్లైమ్ ఉంటుంది కదా వాళ్ళకి నా బ్యాగేజ్ రాలని చెప్పాను సో కూర్చోమన్నారు కూర్చోండి లోపల నేను కనుక్కుంటా అని సో వాళ్ళు కనుక్కున్న తర్వాత చెప్పింది ఏంటంటే మీ బ్యాగేజ్ ఇక్కడ ఈ బెల్ట్లో రాలేదు బెల్ట్ నెంబర్ టూకి వెళ్ళండి అన్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చక్కగా అక్కడికి దగ్గరలో ఉన్న బెల్ట్కి వచ్చేసింది ఈజీ అని ఇప్పుడు టూకి వెళ్ళడానికి చాలా దూరం వెళ్ళాలి ఇది చూడండి ఇదంతా నా హ్యాండ్ లగేజ్ మోసుకుంటూ వెళ్ళాల్సి వస్తుందనమాట హ్యాండ్ లగేజ్ అయితే డొమెస్టిక్కి అయినా ఇంటర్నేషనల్ అయినా సెవెన్ కేజెస్ ఏ ఉంది ఇది డొమెస్టిక్ సెవెన్ కేజెస్ అనమాట సో ఇగో ఇక్కడ వచ్చేసాము బెల్ట్ నెంబర్ టూకి ఇక్కడ నా బ్యాగేజ్ తీరా కనిపించింది కనిపించి అవి వెళ్ళేసరికి అది ఇంకో వైపుకి వెళ్ళిపోయింది అనమాట ఇంకెందుకనేసి మళ్ళీ తిరిగి ఇటువైపు వచ్చా సో అది వస్తూ ఉంది అది ఎవరి నుంచి దాని దగ్గరికి వెళ్ళే బోద అది ఎలాగో వస్తుంది కదా అనేసి హ్యాపీగా అక్కడే నిల్చున్నాను అయితే ఇప్పుడు ఈ బ్యాగేజ్ చూసారు కదా నాకు ఓన్లీ ఫిఫ్టీన్ కేజెస్ ఎలా డొమెస్టిక్లో ఫిఫ్టీన్ కేజెస్ దిస్ ఏమంటాం చెక్ ఇన్ ఇస్తాం కదా అది ఫిఫ్టీన్ కేజెస్ అండ్ హ్యాండ్ లగేజ్ సెవెన్ కేజెస్ కానీ ఇప్పుడు నా ఫిఫ్టీన్ కేజెస్ థర్టీ కేజెస్ అవ్వబోతుంది ఎలాగనుకుంటున్నారా ఎలాగో చూదురు కానీ చూపిస్తాను ఎలా అని అయితే ఈ బ్యాగేజ్ ఫిఫ్టీన్ కేజెస్ బ్యాగేజ్ అదిగో వచ్చేస్తుంది అండ్ సెవెన్ కేజెస్ హ్యాండ్ లగేజ్ ఉంది కదా అయితే ఇంతకీ నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను ఇప్పుడు అంత అంటే అవసరం ఏంటి అని అనుకుంటున్నారు కదా ఎప్పటి నుంచో వెళ్ళాలా వద్దా ఇప్పుడు ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో మనం రిస్క్ తీసుకోవడం అవసరమా లేదా అని చాలా ఆలోచిస్తూ ఉన్నామాట వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని సో ఫైనల్లీ ఇంకా ఏదైతే అది అవుతుంది మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలన్నీ మానేసుకుంటా అవ్వదని ఇంకా వచ్చేసామన్నమాట సో హైదరాబాద్ వచ్చేసాను ఇప్పుడు నాకు ఇంకో ఫిఫ్టీన్ కేజెస్ లగేజ్ రాబోతుంది ఎలా రాబోతుందో చూస్తా ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎక్కడికి వెళ్తాను అన్నది నెక్స్ట్ లాగ్లో చూపిస్తా అయితే నా బ్యాగేజ్ వచ్చేసింది కదా ఇప్పుడు నేను వెళ్ళాల్సింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి తీసుకుని కానీ ఏంటంటే వెళ్ళడానికి చాలా టైం ఉంది ఇప్పుడు నేను వన్ థర్టీ కల్లా యాక్చువల్లీ ఫ్లైట్ ల్యాండ్ అయింది కానీ ఏంటంటే ఈ బ్యాగేజ్ ది హడావిడిలో ఇంకో వన్ అవర్ అయిపోయింది సో వన్ థర్టీ టూ అయిపోయింది నా నెక్స్ట్ ఫ్లైట్ ఏమో టెన్ థర్టీకి సో ఇప్పుడు టూ థర్టీ టు టెన్ థర్టీ వరకు నేను ఇక్కడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటాను అనమాట ఎందుకంటే అండ్ ఆల్సో పర్వాలేదు ఏంటంటే ఒక ఫోర్ అవర్స్ ముందే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం ఇన్ అవ్వాలి సో ముందే అయితే మనకి హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోవచ్చు మళ్ళీ హడావిడి పడిపోవాల్సి వస్తుంది అందుకని అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి అంటే టూ థర్టీ టు సిక్స్ అంతే కదా సో ఈ లోపల నేను మార్నింగ్ వచ్చేసాను కాబట్టి లంచ్ కూడా చేయలేదు సో ఇక్కడికి వచ్చి కొంచెం కాఫీ అండ్ సమ్ ఇలా ఫుడ్ ఏమి తీసుకోవాలనిపించలేదు లైక్ పఫ్ అవేవో చిన్న స్నాక్ లాంటివి తీసుకున్నా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట అయితే ఈ టైంలో ఇంకా ఏం చేసాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అసలు యాక్చువల్లీ నాకు ఫస్ట్లో వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఉండేదన్నమాట సో కింద డొమెస్టిక్ పైన ఉండేది నేను ఇప్పుడు అలాగే పైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుని పైకి వచ్చేసాను పైకి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట ఆ తర్వాత తెలిసింది ఇప్పుడు నేను వెళ్ళాల్సింది ఇక్కడ కాదు వేరే ఇంకా కొంచెం దూరం వెళ్ళాలని సో ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేయబోతున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నా హ్యాండ్ మిగిలిన లగేజ్ ఎలా వస్తుంది ఎలా యాడ్ అవుతుంది ఇదంతా ఎందుకంటే ఇంటర్నేషనల్కి బ్యాగేజ్ ఫిఫ్ థర్టీ కేజెస్ వరకు పెట్టుకోవచ్చు బట్ నేను డొమెస్టిక్లో వచ్చా కాబట్టి డొమెస్టిక్ అది కాబట్టి ఫిఫ్టీన్ ఎలా చేస్తాను కాబట్టి సో అది వెయిట్ని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఫిఫ్టీన్ కేజెస్లో అసలు ఏమొస్తాయి అసలు ఈవెన్ క్లాత్స్ మైన్ బట్టలు పెట్టుకోవడానికి కూడా చాలదు సో అందుకని ఇంకో ఫిఫ్టీన్ కేజెస్ ఎలా వస్తుందో కూడా చూపిస్తా నువ్వు ఇప్పుడు అయిపోయింది నాది కొంచెం ఫుడ్ తీసేసుకుని ఇంకా ఆయన చెప్పే కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన అనుకుని పైన పైకి వెళ్ళిపోయాను అనమాట సో పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఒకటి చూపిస్తా ఏంటంటే మామూలుగా ఇంటర్నేషనల్ కావచ్చు కానీ డొమెస్టిక్ అవ్వచ్చు ఏదైనా కూడా కొన్ని మనం క్యారీ చేయకూడదు బ్యాగేజ్ లగేజ్లోని మనం కొన్ని క్యారీ చేయకూడదు హ్యాండ్ లగేజ్లో కానీ చెక్ ఇన్ ఇచ్చే లగేజ్లో కానీ కొన్ని క్యారీ చేయకూడదు అవి ఏంటి అనేది ఎవ్రీ టైం అనమాట నాకు ప్రతిసారి నాకు మర్చిపోతుంటాను ప్రతి వస్తువు పెట్టినప్పుడు ఇది పెట్టచ్చా పెట్టకూడదా ఇది పెట్టొచ్చా పెట్టకూడదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట ప్రతిదాన్ని అందుకని నేను ఏం చేశానంటే అక్కడ మనకి పెడతారు కదా యూ షుడ్ నాట్ క్యారీ దీస్ అని ఆ బోర్డ్కి తీసాడనమాట అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా దాన్ని చూసుకుని వెళ్ళిపోవచ్చని నాకు వచ్చిన తెలివైన ఐడియా అయితే అదే కాకుండా ఇంకెవరికైనా కూడా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా నా అలాగే డైలమాలో ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అందుకని అనమాట అయితే ఇప్పుడు అంటే నైఫ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమి నైవ్స్ పిన్స్ ఇలాంటివి ఏమీ పెట్టకూడదు అండ్ బ్యాటరీస్ అంటే ఈ బ్యాటరీస్ అవి ఉంటాయి కదా పవర్ఫుల్వి అలాంటివి సుత్తులు గ్యాస్ చిన్న చిన్న సిలిండర్స్ కానివ్వండి బేబీ ఫుడ్ కానివ్వండి ఇలా కొన్ని ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం పట్టుకెళ్ళకూడదు సో ఇవి చూసుకోవడం వల్ల మనకి ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకే ఇది పెట్టాను అయితే సీజర్స్ ఇలాంటివి ఏమీ కూడా పెట్టకూడదు అనమాట సో అది సంగతి అండ్ ఇంకా నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు సిక్స్ అవుతుందా అని సిక్స్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇద్దరు చూసారు కదా అక్కడ కిందన స్నాక్స్ అవి తీసుకోవడానికి ఉంది సో నేను పైకి వచ్చేసాను కాబట్టి పైనుంచి కిందకి చూపిస్తున్నాను అనమాట పైన కిందన ఏమేమి షాబ్వే ఉంది అలాగే కేఎఫ్సీ కూడా ఉంది అండ్ ఏదో కాఫీ ఏదో అని ఒకటి ఉంది అక్కడ కాఫీలు రకరకాల కాఫీలు ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అండ్ బేకరీ ఏదో ఉంది అక్కడ అక్కడ కూడా బ్రౌనీస్ ఇవన్నీ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి సో ఇదనమాట సంగతి ఈరోజుకి ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసే చదమ్మా